అరాచకాలు సృష్టిస్తున్న జగన్ రేణుగుంట ఎయిర్‌పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 9 గంటల పాటు డిటైన్ చేసి అన్నహారాలు లేకుండా పెద్దైన దాదాపుగా 10 గంటలు ఎయిర్‌పోర్ట్ లోనే ఉండి సరైన కారణాలు చెప్పకుండా సహేతుకమైన రీజన్స్ ఏవి ఇవ్వకుండా తిరిగి వెనక్కు హైదరాబాద్కు పంపటం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నిరసిస్తూ గర్హిస్తూ బాధపడుతూ దానికి నిరసనగా ఈ రోజు जेसी पवन रेड्डी कार्यालय में तेलुगुदेशं पार्टी श्रेणु राष्ट्र कार्यदर्शुलु जिला नायकुलु कार्यकर्तलु कलिसि निरसन तेलुपुतू गंटकु पैगा ई अन्यायान्नि चूडलेक कल्लकु गंटलु कट्टुकोनि निरसन तेलियजेयडं जरिगिंदि ओक्कसारिगिन मनं चूस्ते 43 एंड्ल राजकीय चरित्र कलिगि 12 एंड्ल मुख्यमंत्रिगा उंडि 14 संवत्सराल प्रतिपक्ष नायकुडिगा उंटू अनेक अवार्डुलु रिवार्डुलु पदवुलु अनुभविंचिन దాదాపుగా 70 ఏళ్ల పెద్దాయనను ఏ మాత్రము గౌరవం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్ష నేతకి ఇచ్చే గౌరవం ఇదేనా అని నేను ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా మనం గనక చూస్తే నిన్న ఎయిర్‌పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారికి అందించిన నోటీస్ ప్రతిది రేణుగుంట సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎస్డిఓపి గారు అందజేశారు. దీంట్లో రెండు పాయింట్లు మాత్రమే మీకు చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు తలపెట్టిన నిరసన కార్యాలయానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నట్టు మాకు తెలియదు. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరదండి? పోలీసులదా? తెలియజేయాల్సిన బాధ్యత పార్టీదా? ఇట్ ఈస్ బౌండ్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు నో ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అన్డౌటెడ్లీ ఎలక్షన్ కమిషన్ విల్ మార్క్ ఏ కాపీ టు ది సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ చిత్తూర్ స్టేటింగ్ దట్ పర్మిషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ టు అపోజిషన్ లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు. But denying all these things, they have issued police notice and denied him in the airport unnecessarily. Alage COVID second wave udrutanga undani meeku telisina vishayame. Meeru cheyabogu karyam valana meeku karyakartulaku policeulaku prajalandariki COVID sankraminchi prana hani kaligi avakasham untundi. Idi emanna maatundi artham unde maatandi idi. Ee roju meeru madhyam dukanal nindu chustunnaru. పబ్లిక్ గా మీరే ఎన్నో మీటింగులు పెడుతున్నారు మీ కార్యక్రమాలకి. అప్పుడు లేని కోవిడ్ నిబంధనలు ఒక ప్రతిపక్ష నేత పీస్ఫుల్ గా చిత్తూరు జిల్లాకు వెళ్ళి కలెక్టర్ను ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పిస్తానంటే ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? ఆయన ఏమడుతున్నారు? మా నేత ఫండమెంటల్ రైట్స్ కు విఘాతం కల్పిస్తున్నారు. నేను ఎస్పీ గారిని కలెక్టర్ని కలుస్తాను, నేను ఎందుకు వస్తానో చెప్తాను, మీరు నా వెనకాల కావాలంటే రండి అంటే కూడా వినుకోకుండా ఆయన డిటైన్ చేశారు. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 to 24, 19, 20, 21, 22, 23, 24 ఎవరీ సిటిజన్ ఇండియన్ సిటిజన్ కైనా కూడా ఫండమెంటల్ రైట్స్ అనేటి గ్రాంట్ చేస్తుంది. ఇందులో 19 ఆర్టికల్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది, ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్, టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్, టు మూవ్ ఫ్రీలీ త్రూట్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ ను కలరాస్తూ రాజ్యాంగం ఏదైతే హక్కులను ఇచ్చిందో వాటినన్నింటినీ కాలరాస్తూ ఈరోజు ప్రతిపక్షాల గొంతు నొక్కేయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దారుణం చూడలేకనే ఈరోజు మేము ఒక గంట సేపు పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కళ్ళ గంతలు కట్టుకుని నిరసన తెలుపుకుంటున్నాము. రాబోయే మున్సిపల్ జెడ్పీ ఎలక్షన్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి తిరిగి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించవలసిందిగా, అదొక్కటే మార్గమని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.